ప్రస్తుత ఏంటి నిన్న ఇష్యూ చూశారు మీరు ఒక హీరోయిన్ ని ఒక డాక్టర్ ని ఆమెకి సంబంధించి ముంబైలో కేసులతో మనకి సంబంధం లేదు సంబంధం లేని కేసులో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇన్వాల్వ్ అయ్యి అంత ఆమెని ఆమె కుటుంబాన్ని అంత దారుణంగా హింసించడం ఏంటి అవును అది దారుణాతి దారుణం అందులో స్పెషల్ అసలు వీళ్ళు ఎంత దుర్మార్గులో నేను ఆల్రెడీ ప్రత్యక్షంగా చవి చూచున్నా డెఫినెట్ గా నిన్న మీ ఆ అమ్మాయితో మాట్లాడిందంతా కూడా నేను చూశానండి ఆ కాదంబరితో చాలా హృదయ విదారకంగా మరి ఎంత సఫర్ అయింది అమ్మాయి ఎంత మెంటల్ టార్చర్ గురైందో తన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమైంది ఆవిడ చూసి మీరు కూడా మీరే కాదు నాకు ఎంతో మంది మెసేజెస్ పెట్టారు చాలా మంది లెక్కలేనంత మంది మెసేజెస్ పెట్టారు అది చూస్తా ఉంటే మూర్తి గారి ఇంటర్వ్యూ చూస్తా ఉంటే ఎమోషనల్ అయిపోయాం అప్పట్లో మీకు జరిగింది చూస్తే ఎంత ఎమోషనల్ ఒక అమ్మాయి అంత అలా ఏడుస్తూ ఉంటే మరి మెనీ పీపుల్ ఫెల్ట్ సో బ్యాడ్ మీరు కూడా మరి అమ్మాయి చెప్పింది వింటున్నప్పుడు మీరు కూడా ఎమోషనల్ అయ్యారు చాలా అంటే ఇంకా దాని గురించి ఏదో నా చిన్నప్పుడు ఏదో సినిమా చూశానండి మోహన్ బాబు గారి సినిమాలో ఊరు మందే తోసేయి అంటాడు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరన్నా ఏదన్నా చెప్తే తెచ్చేయి కొట్టేయి సరే మరి నన్నంటే ఆయన చూపించమన్నాడు ఆ వీడియో మరి ఆవిడ ఏదన్నా హెరాస్ చేసేటప్పుడు ఇంకెవరికన్నా బొమ్మలో ఉన్న వాళ్ళు చూపెట్టారేమో నాకు తెలియదు చూడు బ్రదర్ అని బట్ అది చాలా జరిగింది ఘోర అత్యఘోరం ఒక సివిల్ ఇప్పుడు అసలు యాక్చువల్ గా నాకున్న సమాచారం మేరకు ఏదో కొద్దిపాటి ముఖ పరిచయం అయితే ఆ కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయికి ఉన్నట్టుందండి ఎందుకంటే ఆయన సిఎండ్ఎఫ్ ఏజెన్సీ ఉంది చాలా పోర్టుల్లో క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ ఉంది నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు నాకు పరిచయం ఉంది ఈ అబ్బాయి తెలియదు కానీ కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి అలాగేదో ఏదో సినిమా తీస్తానో లేకపోతే ఇంకోటనో చిన్నపాటి పరిచయం ఇప్పుడో ఉంటే ఉండుండొచ్చు బికాస్ షీ హాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ 2012 నుంచో 13 నుంచో తను యాక్ట్ చేస్తాను సో అంచేత ఎక్కడైనా ఏదైనా ఏదో సినిమా తీస్తానని వెళ్ళుండొచ్చు అలా ఏదన్నా అంటే అని ఉండొచ్చు ఆ చిన్న పరిచయంతో మరి అతను కూడా నిన్న నా వీడియోలన్నీ చూశాను ఏదో ఈ విప్పి చూపెడతాం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే నా గత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఇప్పుకుంటూ వచ్చేస్తున్నారు ఈ మధ్యన